ఎవరైనా మనం కాకుండా వేరే పార్టీ తరఫున వార్డు నంబర్ గా నిలబడ్డ వాళ్ళ ఇంట్లో మన పథకాలు తీసుకుంటూ, జగనన్న ఇచ్చిన పథకాలు తీసుకుంటూ మనకి వ్యతిరేకంగా నిలబడితే మాత్రం వాళ్ళ ఇంట్లో ఉన్న పెన్షన్, వాళ్ళ ఇంట్లో ఉన్న కాపు నేస్తం, వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మఒడి ప్రతి ఒక్కటి కూడా కట్ చేసిపోయాలి. దాంట్లో సమస్య లేదు, భగవానం కొలు. ఇవాళ ఎవరైనా మనం కాకుండా వేరే పార్టీ తరఫున వార్డు నంబర్ గా నిలబడ్డ వాళ్ళ ఇంట్లో మన పథకాలు తీసుకుంటూ, జగనన్న ఇచ్చిన పథకాలు తీసుకుంటూ మనకి వ్యతిరేకంగా నిలబడితే మాత్రం వాళ్ళ ఇంట్లో ఉన్న పెన్షన్, వాళ్ళ ఇంట్లో ఉన్న కాపు నేస్తం, వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మఒడి ప్రతి ఒక్కటి కూడా కట్ చేసిపోయాలి. దాంట్లో సమస్య లేదు, భగవానం కొలు. ఇవాళ ముఖ్యంగా నేను పోరాట యాత్రలో నేను తిరిగిన ప్రాంతంలో కూడా అక్కడ గెలవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మొన్న మధ్య నేను ఒక వైరల్ వీడియో చూపించారు మా ఆఫీస్ నుంచి. దాంట్లో ముఖ్యంగా పెడన్ నియోజకవర్గం నీలిపూడి పంచాయతీలో స్థానిక ఎమ్మెల్యే అందరినీ బెదిరించేయటం, ప్రభుత్వ పథకాలు తీసేస్తామని బెదిరించినా కానీ మొత్తం పంచాయతీని జనసేన క్లీన్ స్వీప్ చేసింది. అక్కడ శ్రీ పాసం కృష్ణ గారు గెలుపొందడం మనస్ఫూర్తిగా, అది ఒక విప్లవానికి, ఒక వెల్వెట్ రెవల్యూషన్కి అది సంకేతం. అది ఈ రోజున ఒక పంచాయతీ అవశ్యము క్లీన్ స్వీప్ అనేది, కానీ అది మార్పుకి శ్రీకారం చుట్టింది. సో ఈరోజు జనసేనకు వస్తున్న రిజల్ట్స్ కూడా ఈ అవినీతితోటి లేదంటే రకరకాల ప్రలోభాలతో నిండిపోయిన రాజకీయాల నుంచి బయటపడి ఒక స్వచ్ఛమైన రాజకీయం రావాలని చెప్పి ఒక కొత్త తరం రాజకీయాల్లోకి రావటం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. మూడో విడత ఎన్నికలు కొంచెం ప్రత్యేక స్థితిని సంతరించుకున్న పరిస్థితులు. అంటే ఉదాహరణకి కడప జిల్లాలో రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన పంచాయతీలను గెలవడం కూడా చాలా అది బలంగా, అక్కడ ఎన్ని ఒత్తిళ్ళు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ దాన్ని తట్టుకొని నిలబడి పంచాయతీలు గెలవటం అంటే చాలా ఒక అసమాన్య విషయం. అది ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.